హలో నేను మిస్ ఈస్రో మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబ్స్ పేలబోతున్నాయి అనేది మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు దక్షిణ కొరియా నుంచి చేసినటువంటి వ్యాఖ్యలు దాని కంటిన్యూషన్లో మాజీ మంత్రి కేటీఆర్ గారు నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ పోలీసులకు మాత్రం మిత్తికి మిత్తి వసూలు చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి అని ఆయన వార్నింగ్ ఇచ్చారు ఏంటి వీళ్ళిద్దరి కామెంట్స్ దగ్గర పెట్టి చూస్తే ఏమనిపిస్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతుంది కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అలాగే అడ్వకేట్ బిఎన్ రెడ్డి గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం నమస్తే అండి సో తెలంగాణలో ఒక్కసారిగా ఒక బాంబు అయితే పీల్చారు మరి ఆ బాంబు ఏంటనేది తెలియట్లా పొలిటికల్ బాంబు అన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు ఆయన ఏ ఉద్దేశంతో ఏసిండో తెలియదు కానీ దొంగే ఓటర్ అంటే గుమ్మడికాయలు దమ్మని భుజాలు చదువుకున్నట్టు కేటీఆర్ కామెంట్ చూస్తుంటే మరి ఆయన మీదనే బాంబ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ బాంబు అంటే ఏదైనా ఉండొచ్చు అరెస్ట్లు ఉండొచ్చు లేకుంటే ది పార్టీలో ఏదైనా ఉండొచ్చు లేకుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఇంకెంతమంది ఎమ్మెల్యేలైనా పార్టీ ఫిరాయిస్తుండొచ్చు ఎన్నో రకాలుగా ఉండవచ్చు కానీ కేటీఆర్ గారు మాత్రం మరి నన్ను అయితే అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసు వాళ్ళు మరి వాళ్ళ సంగతి చూస్తా ఇది అనడం అనేది అంటే ఆయన పది సంవత్సరాలు రూలింగ్లు ఉన్నారు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి కదా ఆయన మీద కానీ మూడు పాయింట్స్ ఒక చిన్న ఇన్పుట్స్ లాగా ఇచ్చారనమాట ధరణి ఒకటి చెప్పారు కాళేశ్వరం ఒకటి చెప్పినట్టున్నారు ఇంకోటి కేసు ఏదో చెప్పారు ఈ మూడు ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఈ మూడు చెప్పినట్టున్నారు ఇన్పుట్స్ ఇచ్చారనమాట పొలిటికల్ బాంబ్స్కి కి మరి వాటి మూడిట్లో కేటీఆర్ గారికి లింక్ ఉంది అరెస్ట్ కావడానికి ఐటీ మినిస్టరు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టరు కేటీఆర్ గారు పది సంవత్సరాలు ఏకచక్రాధిపత్యం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అని ఉన్నప్పటికీ మొత్తం హైదరాబాద్ కానీ మొత్తం స్టేట్లో మొత్తం ఏ విధంగా చేయాలన్నో అందరికీ తెలిసిన విషయం పార్టీని ఆయనే నడిపించింది గవర్నమెంట్ని ఆయనే నడిపించింది ఏదైనా పాలసీ మ్యాటర్ ఉన్నప్పుడు ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు అందరు తెలుసు మన అందరికీ తెలిసిన విషయం ఆయన ఫామ్ హౌజ్ లో ఉండేటోడు హైదరాబాద్లో ప్రజాభవన్లో ఏం జరుగుతుందని ఆయనకు తెలియదు ప్రజాభవన్ అంటున్నాం మనం కానీ ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ కాబట్టి ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ రేస్ ఉండే కదా ఈ రేస్ కండక్ట్ చేసిండ్రు రాని రాని అప్పుడే డెబ్బై రెండు కోట్ల రూపాయలు మళ్ళీ మేము వస్తామని చెప్పి వితౌట్ క్యాబినెట్ రిజల్యూషన్ వితౌట్ ఎనీ దిస్ థింగ్ వాళ్ళంతా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంది అక్కడ అదొకే కేసు కాదు అరెస్ట్ చేయడానికి అది కాకుండా కూడా కొన్ని అనేకమైనటువంటి బేనామీ పేర్ల మీద ప్రాపర్టీస్ ఉన్నాయి డిస్ప్రపోర్షన్ ఆఫ్ ది అసెట్స్ ఉన్నాయి అనేక కార్యక్రమాలు చేసారు కదా ఫోన్ ట్యాపింగ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఐటీ మినిస్టర్ ఉండి మీ అందరికి తెలుసు ఫోర్ టాపిక్ కింద భుజంగరావు కానీ తిరుపతి కానీ లేకుంటే మన ప్రభాకర్ రావు కానీ వీళ్ళంతా రాధాకృష్ణరావు మెయిన్గా వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు ఏమని కన్ఫ్యూషన్ ఇస్తారు వాళ్ళు చేయమంటేనే మేము చేసినాము కేటీఆర్ కూడా ఏమన్నారు చేసిండు చేస్తే నాలుగైదు మందిని చేసిండు వచ్చాను అంటే కన్ఫ్యూషన్ అయినట్టే కదా ఇప్పుడు ఒకరిని చేసిన ఒకరిని చేసినా అంతే పది మందిని చేసినా అంతే కాబట్టి ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు రెండేది ఈ రేస్లో ఉన్నటువంటి డెబ్బై రెండు కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేలు కాదు డెబ్బై రెండు లక్షలు డెబ్బై రెండు కోట్లు సో అది ఉన్నది ఇంకా వేరే కేసులు కూడా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎవరో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాదాపు నేను ఇరవై నెలల నుంచే జైల్లో రాధాకిషన్ రాధాకృష్ణ అని అంటే సుప్రీంకోర్టు ఏది యాకి దీంట్లో ఉంది నేను పొలిటికల్గా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కోసమే ట్యాప్ చేశారు కదా దీంట్లో తప్పే ఉందని చెప్పి యాక చేసినట్టు వచ్చింది వాళ్ళ సో దాంట్లో తప్పు ఏంటని సుప్రీంకోర్టే ప్రస్తావించినప్పుడు అరెస్ట్ ఎలా ఉంటుంది ఒకటి ఫోన్ ట్యాపింగ్ అనేది దేని గురించి నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా జరిగినప్పుడు లేదు టెర్రరిస్ట్లని ఏదైనా చేసుకునేటప్పుడు ఏ రాష్ట్రమైనా కూడా అది చేయడానికి అవకాశం ఉండదు ఒక సిటీజన్ని మీరు కావచ్చు నేను కావచ్చు ఏ ప్రతా ప్రజాప్రతినిధి కూడా చేయాలంటే లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి ఎందుకు చేస్తున్నారనేది ఎవిడెన్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ నుంచి అంతే తప్ప ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అపోజిషన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఒక పది ఇరవై మీటర్ల రూ రూపాన్ని ఒక ఇల్లు తీసుకొని అందులో ఒక మిషనరీ పెట్టుకొని ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీ తీసుకొని అక్కడికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసిరనేది క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చింది కూడా ఉన్నది అది పెద్ద క్రైమ్ అది వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ అంటే అది వేరే సంగతి ఆ ఎక్విప్మెంట్ కొనడం కూడా క్రైమ్ ఒక నేషనల్ సెక్యూరిటీలో సెంట్రల్ గవర్నమెంట్ కొనాల్సిందే తప్ప స్టేట్ గవర్నమెంట్ అలాంటి ఎక్విప్మెంట్ కావాల్సిన అవసరం లేదు వాళ్ళకి కానీ ఇప్పుడు ఆ కేసు అయితే కోర్టులో ఉంది కదా అవును అండర్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ అక్కడ కోర్టులో ఉంది ప్రభాకర్ రావు గారు అసలు రాలేదు అమెరికా నుంచి దాంట్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడే కానీ ఎఫ్ఐఆర్ల ప్రాథమికంగా కొన్ని పేర్లు వస్తాయండి వాళ్ళ ఇంటరాగేషన్లో కన్ఫర్మేషన్ చేసిన స్టేట్మెంట్ ప్రకారంగా ప్రొసీడర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు జరుగుతూ ఉంటుంది లేని పేర్లు కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి ఛార్జ్ షీట్లో పెడతారు ఛార్జ్ షీట్లో పెట్టిన తర్వాత అక్కడ ట్రయల్ జరిగిన తర్వాత ఉన్నాడా లేదా అని తర్వాత జరుగుతుంది ఫస్ట్ మాత్రం అరెస్ట్ అవుతుంటాయి అరెస్ట్ చేయకపోయినా కూడా ఫార్టీ వన్ ఏనో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని ఇన్వెస్టి ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ కేసు మాత్రం చేస్తారు కాబట్టి మన పొలిటికల్ బాంబు అనేది శ్రీనివాసరెడ్డి గారు అన్నది

టచ్లో ఉంటారు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అపోజిషన్ లీడర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మీలాంటలో కూడా అనేక ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి కాబట్టి అందరూ ఒక తిరిగి ఉంటారు కదా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కింద ఉన్న క్యాడర్ సిఐ డిఎస్పీలు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చుంటారు అందుకే కేటీఆర్ గారు ఆ విధంగా రియాక్ట్ అయిందని నేను అనుకుంటాను సార్ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు రెండు మూడు రోజులు పడుతుందా రెండు మూడు నెలలు పడుతుందా నేను చెప్పలేను కానీ ఆయన ఆ విధంగా రియాక్ట్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ అంటే ఏ ఫోన్ అయ్యి లేదంటే నాకు తెలిసినంత వరకు ఈ రేస్ డెబ్బై రెండు కోట్ల రూపాయల గురించి ఆయననే మెయిన్ ఓకే కాబట్టి క్లియర్ ఎవిడెన్స్ ఉంది అక్కడ అరవిందరావు ఉండే అప్పుడు కాబట్టి ఆయన ఏం చెప్తాడు ఆయన కూడా చీఫ్ సెక్రటరీ నోటీస్ పంపించినట్టున్నారు కదా పంపించారు నెక్స్ట్ ఈయననే కాబట్టి ఆయన ఆ విధంగా అరవిందరావు చెప్పింటారు నన్ను పిలిచారు నీకు కూడా పిలుస్తారని చెప్పింటారు కాబట్టి ఆయన ఆ విధంగా రియాక్ట్ అయి ఉంటాడు లేకుంటే ఆ విధంగా ఇన్ని పది పదకొండు నెలలు లేనిది పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే ఎంత చూస్తా అనేది ఆయన క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నది ఆడ మరి పోలీసు వాళ్ళని బెదిరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు అదిలో బదులు మిత్తికి మిత్తి వసూలు చేస్తా మిత్తికి మిత్తి చెల్లిస్తామని చెప్పి అదే ఒక్కోసారి ఎట్లా ఉంటుంది అంటే ఓష లే బే ఓష్ అయినప్పుడు ఓష్ లేనప్పుడు ఏమి మాటలు మాట్లాడుతుంటారు పోలీసు వాళ్ళది ఏముంటుందండి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళు పనిచేసారు అది అకాడమీతో లా కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లేదు డబ్బులు తీసుకున్నట్లు లేదంటే మొన్న ఐపీఎస్ని మొన్న అమెండ్మెంట్ చేశారు బిఎన్ఎస్ అని మార్చారు కొన్ని సెక్షన్ ఇంతమందుకు ఎలక్ట్రానిక్ మీడియా కానీ డిజిటల్ మీడియా కూడా ఎవిడెన్స్ కింద ప్రైమరీ ఎవిడెన్స్ కింద సెకండరీ ఎవిడెన్స్ కింద సర్టిఫికేట్ ఇస్తేనే తీసుకునేవాళ్ళు ఇప్పుడు మొన్న అమెండ్మెంట్ చేసిన తర్వాత ప్రైమరీ ప్రైమరీ ఎవిడెన్స్ కింద సెకండరీ ఎవిడెన్స్ కింద కూడా అది వస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు ఏది కాళేశ్వరం వంద సార్లు అని ఉంటాడు నా రక్తం నా మెదడంతా కరిగించి నేను ప్లాన్ చేసిన కన్ఫెషన్ కన్ఫ్యూషన్ చేసిండు వీళ్ళు ఏం చేయలేదు నేను చేసిన ఈ సన్నాసులకు ఏం తెలిసి అపోజిషన్ సన్నాసులకు అని వంద సార్లు అని ఉంటాడు అంటే అది కన్ఫెషన్ కింద రేపు తీసుకునే అవకాశం ఉంటుంది రేపు ఆల్రెడీ నేను చెప్పినట్టున్నారుగా ఈఎన్సీ ఎవరు చెప్పినట్టున్నారు కదా డిజైన్ కేసీఆర్ గారు ఈ మాయ కాదని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పినారు కానీ ఈయన కూడా దానికి పబ్లిక్ లో కూడా వంద సార్లు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఓకే నా మెదడు కరగబెట్టి నేను కాళేశ్వరం డిజైన్ చేసిన నా రక్తాన్ని ధారపోసిన ఈ సన్నాసులకు ఏమరక ఒక పిల్లర్ కూలిపోతే దెబ్బదబ్బ మొత్తుకుంటారు అని చెప్పి వంద సార్లు అన్నాడు అంటే ఏంది అన్నిటి కూడా ఇప్పుడు ఏఎన్సీ చెప్పినా ఇంజనీర్లు చెప్పినా ఇన్వెస్టిగేషన్లో అంత పబ్లిక్ తెలిసిన విషయం ఏంటంటే అది చేంజెస్ అన్ని చేసింది సీఎం గారే అని సీఎం గారు చెప్పకుండా ఎవరైనా ఏదైనా మార్పులు చేయగలుగుతారా ఎక్కడన్నా ఎంత పెద్ద లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ని ఎవరైనా చేయగలుగుతారా ఎవరు చేయలేదు అంటే సీఎం చెప్పారంటే సీఎం కి పర్సనల్ సెక్రటరీగా ఆ రోజు ఉంది స్పెషల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు స్మితా సబర్వాల్ గారు ఆవిడ ఆర్డర్స్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా స్టేట్మెంట్స్ ఉంటాయి కానీ ఆన్ రికార్డు స్మితా సబర్వాల్ గారు కదా ఎవరైనా ఉండని దాంట్లో మాత్రం ముఖ్యమంత్రి కొన్ని అమెండ్మెంట్స్ చూపించింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ తెలుసు అందరికి తెలుసు ఆయన లేకుండా ఆ విధంగా మాట్లాడే అవకాశమే ఉండదు కదా అందులో అపోజిషన్ని కూడా ఎప్పుడైనా ఫైర్ అయ్యేది ఏదన్నా కాళేశ్వరం గురించి మళ్ళీ మొహాలా ఎప్పుడన్నా గడిచిందా అని చెప్పి ఏలని చేస్తూ మాట్లాడేది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఇవన్నీ కూడా కేసులు ఉంటాయి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు ముఖ్యమంత్రి గారు అనేది సెకండరీ థింగ్ కాకపోతే చాలా కేసులు ఉన్నాయి సో ఇప్పుడు డిసెంబర్లో ప్రభుత్వం వచ్చిందండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఊరికే చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా యాక్షన్ ఉండదు ఆల్రెడీ కేసీ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు అని అని చెప్పి ఒక టాక్ కూడా ఉంటుంది ఉంది దానికి ఏమంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ తోటి పొత్తు అనేది ఇక సూసైడెల్ అలాంటి స్టేట్మెంట్ ఒకవేళ ఉంటే మాత్రం ఎందుకంటే ఉన్నది మెయిన్ ఆపోజిషన్ టీఆర్ఎస్ఏ కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ తోటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సంజోత చేసుకుంటాడు ఎందుకు కలిసిపోతాడు రేపు రాబోయే రోజుల కొట్లాడేది మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్లో టీఏ బీఆర్ఎస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది కాబట్టి ఆయనతోటి కలవాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏముంటుంది చెప్పండి కానీ కేంద్ర మంత్రులుగా ఉండండి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు లేదంటే ఈ పార్టీకి ఎంక్వైరీ చేసి ఎందుకు యాక్షన్ తీసుకోరు లేదంటే సిబిఐ కప్పు చెప్పారు అది చేయట్లేదు అని చెప్పి వాళ్ళు తరచుకంటుంటారు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు సిఎస్ రావు గారు ఒకటి ఏంటంటే మన దగ్గర తెలంగాణ ఇంతమందికి వన్ టూ వన్ ఉండేది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఉండేది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ట్రయాంగిల్ ఫైట్ నడిచింది ఇప్పుడు ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ ఫైట్ మొన్న ఎలక్షన్ చూసిన లాస్ట్ ఆరు నెలల వరకు ట్రయాంగిల్ ఫైట్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఒకటి ఉండేది ఎప్పుడైతే రెండిటిని ఒక దగ్గర కలిపారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని తెలిసిన తర్వాత పబ్లిక్ అంతా రివోల్ట్ అయిపోయి కాంగ్రెస్కి ఓట్లేసినారు అట్లా ఇప్పుడు బీజేపీలో పనైంది అపోజిషన్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాబట్టి మేమే అపోజిషన్ అని చెప్పి దే ఎస్టాబ్లిష్ మేమే మేము ఇద్దరు ఒకటే మేమే అని కానీ అది పాలిటిక్స్లో ఒక భాగం తప్ప దానిలో ఎలాంటి శాంటిటీ లేదు అదంతా శుద్ధ తప్పది ఒకవేళ పాలిటిక్స్లో భాగం అనుకుందాం వాళ్ళ కామెంట్స్ కానీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే కాళేశ్వరానికి సంబంధించి జిఎస్టీ కట్టలేదు దాదాపు పదివేల కోట్లు అని చెప్పి మెగా కృష్ణారెడ్డి గారి మీద కంప్లైంట్ చేశారు మరి ఇప్పుడు ఎందుకు కామ్ అయిపోయారు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది కదా ఘోష్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాళేశ్వరం మీద తర్వాత ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది ఇంకా ప్రభాకర్ రావు రాలేదు ఎప్పుడే కానీ ఒక వీఐపీని చేసేటప్పుడు చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆశామాషి కాదు పది సంవత్సరాలు రూలింగ్ చేసినటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకుంటే ఇంకా వైజ్ హరీష్ రావు కానీ వీళ్ళంతా కూడా పబ్లిక్లో ఇంతో అంతా సేవ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళు చెప్తే కొంతమంది నమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి పగడిబందిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే చేయాలి తప్ప ఏదో వచ్చినాం కదా రాగానే లోపలేసి చేతులు కాల్చుకునేది పరిస్థితి ఉండదు కదా కాబట్టి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈరోజు శ్రీనివాసరెడ్డి ఏదో ఒక కేసులో హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ లోపల పోతాడని వచ్చింటది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయి ఉంటుంది సో భాగంగా చెప్పి ఉంటాడు ఆయన కూడా అన్నారు ఫైల్స్ అన్ని పక్కగా రెడీ అయినాయి అని చెప్పి అన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం చంద్రబాబు నాయుడుతో అసలు కేసే కాదు అది ఆయన కూడా కావాలని లోపలేసిన ఏమైంది గవర్నమెంటే కుప్పగలేదు లెవెన్కి వచ్చేసింది ఆయన నెంబర్ కాబట్టి అలాంటి తప్పులు మా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చేయదలుచుకోలేదు ఏదున్నా కూడా ట్రాన్స్పరెన్సీగా ముందే నేషనల్ పార్టీ అన్నీ చూసుకొని కరేటువంటి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే యాక్షన్ ఉంటుంది కానీ అరే ఇంకా సలహడిపోయింది ఇంకేం లేదనుకుంటే అందరందరూ నడుస్తుంటుంది ఇన్వెస్టిగేషన్ మనకు తెలియకుండా ఆట ఆట ఉన్నప్పుడే మీరు అందరూ కూడా కవర్ చేస్తారు ఆట అయిపోయిన తర్వాత వేరే హైడ్రా వచ్చింది హైడ్రా తర్వాత రేడార్ వచ్చింది రేడార్ తర్వాత ఇంకేదో వస్తుంది పేపర్లు వచ్చింది పేపర్లు వస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్ ప్రాసెస్ అది నడుస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు అనేది కేటీఆర్ని అరెస్ట్ చేసిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన కరెక్ట్గా అరెస్ట్ చేయాల్సింది చేశారు అనే ఒపీనియన్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు అంటున్నారు మరి ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనుకుంటున్నారా మనం ఎట్లా చెప్పగలుగుతాం అది అంటే ఇన్వెస్టిగేషన్ చేసే ముఖ్యమంత్రి గారు కూడా కానీ పోలీస్ ఆఫీసర్ చోరైతే ఇన్వెస్టిగేషన్ ఆ కేసు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటే ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఈడీకి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి తేడా అయిందంటే సిఆర్పిసికి ఈడీ వాళ్ళే మొత్తం గ్యాదర్ ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు మొత్తం ఎవిడెన్స్ పెట్టుకొని ఈ సిఆర్పిసి కింద కానీ దాని కానీ ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాతనే ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇంట్రాగేషన్ చేసినావు ఎక్కడ పోయినా ఏది అని చేస్తారు అట్లా కాకుండా కూడా ఈడీ ఏ విధంగా చేస్తారో ఫస్ట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర రివర్స్ లో అయిపోయింది అంటున్నారు శ్రీనివాస రెడ్డి గారు అయిపోయింది అంటున్నారు అయిపోతే చేస్తుండొచ్చు కానీ కరెక్ట్గా అరెస్ట్ చేయాల్సిందే ఒపీనియన్ తెలంగాణ సమాజంలో వచ్చేదాకా దాన్ని ఉంచుతాము ఆ ఒపీనియన్ వచ్చిందని చెప్పి భావించి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఒక ఒక కుక్కని కుక్క అని కానీ ఫస్ట్ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులు పోతుంటది పబ్లిక్ లా అచానకు చేస్తే వాళ్ళకు కూడా సింపతి వస్తుంది కదా దానిలో భాగంగా శ్రీనివాస రెడ్డి గారు ఒక బాంబే వేసి ఉంటారు అది నిజం ఉండవచ్చు అబద్ధం ఉండొచ్చు అబద్ధం అయితే ఉండదు మినిస్టర్ లో అబద్ధాలు కాబట్టి ఇవాళ మూడు నెలల తర్వాత ఇప్పుడు అందరు కూడా నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ బాంబేన్ కాబట్టి ఇంటర్నెట్ అవును ప్రతి ఒక్కరు ఆలోచిత అవును కేటీఆర్ గారిని ఎందుకు వేస్తుండచ్చు డెబ్బై రెండు కోట్ల దాంట్లో వేస్తున్నారా ఫోన్ ట్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ఐటీ మినిస్టర్ కాబట్టి దాంట్లో వేస్తున్నారా అనేది పబ్లిక్ అంతా టాకింగ్ చేస్తా ఉంటావు ధరణి ఉన్నది ధరణి ఎవరికి ఇచ్చారు మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఎన్ఐసికి ఎన్ఐసికి ఇచ్చారు ఇప్పుడు ఎన్ఐసికి కాబట్టి నువ్వు ప్రైవేట్ కి ఇచ్చినావు ఇప్పుడు ప్రజల ప్రాపర్టీని ప్రైవేట్ ప్రాపర్టీని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇస్తే వానికి ఇచ్చినప్పుడు కీ తీసుకొని ధరని ఎన్నో చేంజ్ చేశారు మొన్న పదిహేను లక్షల ఎకరాలు ఎంతోమంది ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి టైటిల్ బుక్లు ఉన్నా కూడా ధరణి ఎక్కియలేదు ఒకడు అంటాడు వగ్బోమ్ అంటాడు ఒకడు ప్రొబిటేరియన్ అంటారు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు అదంతా కీ రాత్రి రాత్రి తీసుకొని వాళ్ళని అంతా క్లీజ్ కోకాపేట కానీ ఇవంతా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అవే తెలంగాణ గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ లాంటి ఈ ఈ రేస అన్నిటి ఎలిజిబిలిటీన కేసు అది అన్నిటిలో ఉంటాడు అన్ని కలిపి ఫస్ట్ ఒక కేసు ఒక కేసు ఒక కేసు ఆరుస్తా అన్నిటి ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసినంత వరకు దరిని చేస్తారు ఐటీ मिनिस्टरగా అక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఆయననే ఉంటాడు తర్వాత ఈ 72 కోర్స్ ఆయననే ఉంటాడు సో ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు సేఫ్ ఏనా కేసీఆర్ గారు ఎందుకుంటారు కాళేశ్వరం ఉంది కదా కాళేశ్వరం ఆయనదే కదా నా మెదడంతా రంగరించి నేనే నిర్మాణం చేసే సన్నాసులను అని కదా మరి హరీష్ గారిది ఇరిగేషన్ హరీష్ గారి మీద చాలా ఉన్నాయి మరి ఆయన కాళేశ్వరంలో ఉంటాడు కదా కాకతీయులు ఉంటాడు మిషన్ బగిరథలు కూడా ఉంటాడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా కాబట్టి అప్పుడు ఏంటంటే తొందర తొందరగా మాకే రావాలి ఇన్ని రోజులలో ప్రపంచ రికార్డు ఇంత పెద్ద డ్యామ్ కట్టినం బ్యారేజ్ కట్టినాం అని చెప్పి దాని మీద చాలా తప్పులు చేయడం జరిగింది ప్రజాదరణాన్ని అంతా వృధా చేయాల్సిన అవసరం వచ్చింది ఏమొచ్చింది వాళ్ళకి అంత తొందరగా చేయాల్సిన అవసరం ఇంజనీర్లు చెప్పినప్పటికీ దాని క్యూరింగ్ ఆకముందుగా దాన్ని బట్టి గేట్లు పెట్టి ఓపెన్ చేసిరి వాళ్ళు పోకముందుగా అది కొలాబ్స్ అయిపోయి సో ఇప్పుడు వీళ్ళదైతే ఫైల్ మూవ్ అవుతుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు సంతోష్ గారిది సంతోష్ గారు ఏడన్నా కనిపిస్తున్నారా మీకు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏది సంతోష్ గారు కవిత గారి ముఖ్యమంత్రి గారు కానీ కవిత గారు వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చిండ్రు అయినా కూడా పబ్లిక్ వస్తారని అనుకున్నారు కదా ఇప్పుడు పబ్లిక్ లో వచ్చి పబ్లిక్ గా తిరుగుతుంది ఆమె మొత్తం ఒక రెవల్యూషన్ లాగా వస్తుంది అనుకున్నారు కానీ ఇక్కడ కనిపిస్తలేదు ఆమె కూడా సంతోష్ గారు ఏమనంటే చెట్లు పెట్టడు ఆయనే అన్నట్టు మొత్తం వనాలు అవి అని చెప్పి తిరిగేటవాడు ఇక్కడ పోయింది ఇప్పుడు వాళ్ళ పుట్టినరోజు అని వీళ్ళ పుట్టినరోజు అని ఎక్కడ ఉన్నాడు అవితో కూడా లోపలి పోవడానికి మెయిన్ కారణం ఆయనే అంటారు సూత్రధారి వాళ్ళని శరత్ చంద్రారెడ్డి గాని ఈ యొక్క లిక్కర్ కేసు అంతా కూడా ఆయన ద్వారానే వచ్చిందని అందరూ ఆయన పంపించాడేనా జైల్లోకి జైల్లో పంపించిందని కాదు ఈ అక్కడ తీసుకపోవడం తీసుకురావడం అక్కడ ఇరికేయడం అనేది కానీ ఫ్యామిలీ ఆ సీఎం చేయడానికి సంతోష ప్రయత్నం చేస్తున్నాడు అని అంటారు ఇప్పుడా గతంలో కూడా అనేవాళ్ళు ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ మనకైతే తెలియదు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చాలా కేసులలో మాత్రం ఇరికే అవకాశం ఉంది ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ కూడా ఉందా ఎంక్వైరీలో ఉండదు అన్నీ ఉంటాయి ప్రతి ప్రభుత్వము ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు చేస్తారు ఇప్పుడు ఒకటే చెప్తా అప్పుడు అపోజిషన్ లీడర్ ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు ఎవడు మా లాంటాడో మీలాంటాడో ఆ ద్రోణి అని చెప్పి ఫామ్ హౌస్ నాది కాదన్నాడు అప్పుడు ఇప్పుడు ఏమంటుండో జన్మేడ ఫామ్ హౌస్ నా హౌస్ నేను పులగ కొట్టిస్తా అంటున్నావు అంటే ఏంది ఇంటర్ప్రిటేషన్ ఏంది నీది కాదన్నప్పుడు ద్రోణ్ ఎవరు ఎగిరేస్తే రేవంత్ రెడ్డి గారిని కూతురు పెళ్ళున్నా కూడా లోపల పెట్టిందండి అంత అధ్వానమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఆ విధంగా విక్టిమైజ్ చేసిండ్రు అలాంటి పరిస్థితులు ఇప్పుడు చేయవద్దు మనం విక్టిమైజ్ చేయొద్దు ఈ యొక్క కక్ష రాజకీయాలు ఉండొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంతే తప్ప ఊరితో ఆయన వాళ్ళతోటి ములాఖాత్ అవుతున్నారు అనేది కలలోని మాట అది సో కావాల్సిన అవసరం లేదు ఆయన సో చెల్లపల్లి జైల్లో సున్న వేపిస్తున్నారు అయితే డబుల్ బెడ్రూమ్ లో అందరినీ కూర్చోబెడతారు అయితే ఓ పబ్లిక్ మీటింగ్లో ఏదో అంటారు అలాంటివి ఏమి డబుల్ డబల్ బెడ్రూమ్ ఉండదు ట్రిపుల్ బెడ్రూమ్ ఉండదు కానీ పబ్లిక్లో మాట్లాడాల్సినవి కండిషనల్ స్టేట్మెంట్స్ అవన్నీ అంతే తప్ప సో ప్రాసెస్ అయితే ఆ దిశగా వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న దాంట్లో ఏం డౌట్ లేదు సో హైడ్రాకి సంబంధించి టచ్ చేసి చూద్దాం అంటున్నాడు కేటీఆర్ గారు జనోడ్ ఫార్మ్స్ కూల్చి కూల్చొని చూద్దాం అంటున్నారు కదా అది ట్రిపుల్ వన్ జీవోలు ఉందండి ఫిరంగి నాల ఏదైతుందో దాన్ని గేట్ మీదనే ఆయన గేట్ ఉంది ఆ నాల మీదకి గేట్ ఉంది మరి అదైతే కూలగొట్టాలి కదా టచ్ చేసి చూడమంటున్నారు కదా టచ్ చేస్తారు ఎందుకు చేయరు ఆయన చెప్పిన దాదాపు నెల అవుతుంది ఇప్పుడు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు చేస్తారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకు చేయరు ఏమో ఆయన గురించి అంత ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పోయి అంతా చూస్తే ఆ నాల ఉంది ఫిరంగి నాల ఆ ఫిరంగి నాళ నుంచి కొంత వాటర్ హుసేన్ సాగర్ కూడా వస్తుంది అది ఎందుకంటే అప్పుడు నిజాం హుస్సేన్ సాగర్ కట్టినప్పుడు నీళ్ళు రాకపోతే ఒక పాయ ఇటు కూడా తీసుకొచ్చింది అది టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి పెన్షన్ ఆఫీస్ నుంచి గుడికి వెళ్ళి దాంట్లోకి వెళ్ళిపోతుంది ఒక పాయ కాబట్టి దాని మీదనే కట్టండి గేట్ మన ఎవిడెన్స్ ఉన్నప్పుడు పేదల ఇల్లు కూల్స్ కూల్ చేస్తున్నటువంటి హైడ్రా అటువైపు ఎందుకు వెళ్తలేదు వెళ్తారు ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు పేదలు కూడా అదే కదా రివల్యూషన్ రావడానికి కారణం త్రిబుల్ వన్ వేరు హైడ్రా వేరు త్రిబుల్ వన్ వేరు హైడ్రా వేరు ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సరే పరిస్థితులు అట్లా వచ్చినాయి ఈ యొక్క మూసీ సుందరీకరణ వేరు హైడ్రా వేరు మూసీ సుందరీకరణ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఆర్డీఓలు ఎం తహసీల్దార్లు పోయి అక్కడ ఎవరుని తీయాలని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అక్కడ ఏదో రివర్ బెడ్ అని చెప్పి దాని మీద వేస్తుంటే సైమల్టేనియస్ ఇక్కడ హైడ్రోక్ కూడా కొడుతుంటే ఆయనే వచ్చి ఇక్కడ కొడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ఏ విధంగా అంటే అసలు మామూలులు కూడా నిద్రపోకుండా ప్రతిపక్షాలు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించడం జరిగింది అది వేరు ఇది వేరు మూసీ సుందరీకరణకి హైడ్రాకి సంబంధం లేదు ఒక పెద్ద మనిషి అంటాడు ఈ మూసీకి ఎఫ్టిఎల్ అంటాడు రివర్ ఎఫ్ ఎఫ్టిఎల్ ఉంటదండి డ్యామ్ కు ఉంటుంది బ్యారేజ్ కుంటది కుంటలకు ఉంటది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండదు అది ఫ్లో అయితుంటది అది దాన్ని అసలు అని చెప్పి వి ప్రకాష్ గారు ఆయన తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ప్రకాష్ గారు కదా మీ టీవీ ద్వారా నేను కూడా చూశాను ప్రకాష్ గారికి ఒకటే చెప్తున్నా ఆయన నన్ను ఏదైనా ఉండొచ్చు కొన్నిట్లలో ఎక్స్పర్ట్ ఉండొచ్చు కానీ మూసీ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడినంటే మూసీకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఒక కాంక్రీట్ వాల్ కట్టిండు చంద్రబాబు నాయుడు మొత్తం నేర చేసినాను ఆయనకు చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి మీ ద్వారా చెప్తా ఉన్నా టూ థౌజండ్ టూ థౌజండ్ ఐ థింక్ నైన్టీ నైన్ టూ థౌజండ్లో అప్పుడు యొక్క మూడు వందల యాభై ఎంఎల్టీ ఇదైతే వాటర్ ఉందో ఇప్పుడు టూ థౌజండ్ ఎంఎల్ మిలియన్ లీటర్ల ఈ యొక్క ఫ్లో పోతా ఉంది అప్పుడు మూడు వందల యాభై ఉంది దాంట్లో ఏం చేయాలని చెప్పి అప్పుడు ఇక్కడ పెద్దది మేము సిటీ కాలేజ్ చదువుకునే వాళ్ళము ఆ నా పెద్దది కదా విడితే పెద్దది ఆ వచ్చేది వరదలు వచ్చినప్పుడే ఫుల్ పోయేది లేకుంటే చిన్నగా వస్తున్నప్పుడు అటింత ఇటింత పోతుంటే చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే అంబర్పేట దగ్గర ఒక ఎస్టీపీ కట్టిండు కట్టి ఒక కాంక్రీట్ లెవెల్ ఒక ముప్పై ఫీట్ల మధ్యలో ఒకటి నాలా కట్టిండు కాంక్రీట్ నాలా తీసి ఈ యొక్క మురికి నీళ్ళన్నీ అన్నీ తీసుకపోయి అంబర్పేట దగ్గర ఎస్టిపి కట్టి అక్కడి నుంచి శుద్ధి చేసి బయటికి పంపించింది ఆ విధంగా పంపించింది కానీ ప్రకాష్ గారు అన్నట్టు ఏదో చిన్న నాల కట్టిండు చంద్రబాబు నాయుడు ఇరుకున్నది అనేది చుద్దు తప్పు అని కావాలంటే తెలుసుకోవాలి అది అసలు ఎస్టీపీలు ఆ సిస్టమ్ తీసుకొచ్చింది ఎస్టీపీని పెట్టడమే కేటీఆర్ గారు పెట్టారని చెప్పి అంటారు ఇక ఆయనకు తెలిసింది కదే కాబట్టి వాళ్ళు అదే చెప్తారు చరిత్ర తెలుసుకోవాలి ఎందుకంటే అంబర్పేట దగ్గర టూ థౌజండ్లో కట్టిండ్రు సుందరవనం అని చెప్పి ఆ పేరు పెట్టి ఆ తర్వాత ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర మీకు బ్రిడ్జ్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఎస్టీపీ ఎవరు పెట్టిండ్రు చంద్రబాబు నాయుడు గారు పెట్టిండ్రు పెద్ద పెద్ద తిరుగుతుంట చూడండి లెఫ్ట్ సైడ్ చెట్లు పెద్దగా అయిపోయినాయి అప్పుడు విజయరామారావు మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా గ్రీనరీ చేసి ఆ మారుతి లో నొప్పించి అక్కడ లెఫ్ట్ సైడ్ ఎస్టీపీలు పెట్టి ఇప్పుడు ఉన్నాయి చూడండి అక్కడ అక్కడికి వెళ్ళి వస్తుంది భయం పెన్షన్ ఆఫీస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి నాలంతా అంతా అక్కడ శుద్ధి అవుతుంది ఇప్పటికి నడుస్తున్నాయి అవి ఇప్పుడు మూసీది మొత్తం ఆక్యుపేషన్ అనేది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎక్కువ జరిగింది ఇప్పటికన్నా కూడా అంటారు నిజమేనా నుంచి ఇరవై మూడు మధ్యలో జరిగిందా లేకపోతే అప్పటి నుంచే ఉంది ఒకటేసారి ఏం కాలేదు యాక్చువల్ గా అయితే హైదరాబాద్ అనేది నల్లగొండ చౌరస్తాన్ అంటే ఇక్కడ మలక్పేట వరకే లాస్ట్ అండి నేను చిన్నప్పుడు చూసినప్పుడు మలక్పేట నల్గొండ చౌరస్తాన్ అంటే నల్గొండ చోటు ఆడి వరకే ఉండేది తర్వాత మలక్పేట యాక్చువల్ గా ఆంధ్ర ఆంధ్ర కాలనీ అంటారు కదా ఫస్ట్ ఎవరైతే సెటిలర్స్ వచ్చిందో అయితే మలక్పేటలో ఆంధ్ర కాలనీ ఉంది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి అక్కడ మైగ్రేట్ అయ్యారు కాబట్టి అక్కడ నా అది నాలా ఏదైతుందో హైదరాబాద్ వరకే ఉండేది అది ఏది మలక్పేట వరకే సిటీ లాస్ట్ తర్వాత రాను 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 అసలు నగర్ లేదండి దిల్సు నగర్ లేదు వనస్థల్పురం లేదు తర్వాత వచ్చినటువంటి రాను రాను అయితే ఏదైతే అర్బనైజేషన్ పెరుగుతూ ఉందో ఇప్పుడు కూలీలు ఉంటారు ఇళ్ళలో పని చేసే వాళ్ళు ఉన్నారు నాలాంటి లీడర్ పోయి అది వేసుకోవాలంటే దోమలు ఉండేది ఇంతలా దోమలు ఉండేది ఆయన కూడా ఉన్నారు సమైక్యాంధ్రలో ఉన్నారా తెలంగాణ ఉన్నారా అని ప్రతి గవర్నమెంట్లో కూడా కార్పొరేటర్లు కానీ ఆడ ఎమ్మెల్యేలు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేశారు ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ కింద తెలంగాణ గవర్నమెంట్ కూడా పట్టాలిచ్చింది కదా తెలుగుదేశం పార్టీ కూడా పట్టాలిచ్చింది కదా కాబట్టి అవసరాన్ని బట్టి చేశారు ఆ యొక్క మూసి ఎల్లప్పుడు వరద రాదు కదా వరదలు వచ్చినప్పుడే నిండా పోతుంది అది తర్వాత చిన్నగానే పోతుంది ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే అసలు ఎఫ్టిఎల్ తర్వాత ఈ ఎలా నిర్ణయిస్తారు దానికి అసలు సైంటిఫిక్ మెథడాలజీ లేదు అని అంటారు ఒకటి చెప్పాలండి ఎఫ్టిఎల్ అనేది నదికి ఉండదు కట్ట కట్టిన కుంటకో కుంటో ఫుల్ ట్యాంక్ లెవెల్ అని దానికే ఉంటది కానీ ఈ నదులకు ఉండదు ఈ వాగులు అంటారు చూడండి ఏసు నది మూసీ నది రెండు కలిసి వచ్చిందే ఈ యొక్క మూసీ నది కాబట్టి దీనికి ఎఫ్టీఎల్ ఉండదు బఫర్ ఉంటుంది బఫర్ కూడా ఏంటంటే అప్పుడు నిజాం ఉన్నప్పుడు ఫస్ట్ కుతుబ్ షాయి వాళ్ళు పద్ పదమూడు దర్వాజాలు ఉండేనంటారు హైదరాబాద్కి మా ఫాదర్ చెప్పేవాళ్ళు పదమూడు ఇప్పుడు ఫతేహ్ దర్వాజా అని లాల్ దర్వాజా అని చెప్పి ఈ కాంక్రీట్ ఏదైతే గనేట్ తోటి కట్టిన చూసారా అక్కడి నుంచి వేరే నిజాం ఉండే దాంట్లోకి ఎవరు పోకుండా అప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టి ఎనిమిదిన్నర కిలోమీటర్లు ఆడికెళ్ళి ఏది జూ పార్క్ యుతలకెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు మన మలక్పేట వరకే లాస్ట్ ఉండేది నీకు కాంక్రీట్ వాళ్ళ ఆడి వరకే ఉంటుంది ఎందుకంటే అక్కడి వరకే ఉండే అర్బనైజేషన్ కాబట్టి అక్కడి వరకు కట్టింది పద్దెనిమిది ఫీట్లో ఇరవై ఫీట్లో హైట్ కట్టింది కాబట్టి ఆ యొక్క బఫర్ జోన్ అనేది కూడా దీనికి ఉండదు నాకు తెలిసింది ఏదో కంటిన్యూస్ నది కాదు జోను అనేది ఎఫ్టిఎల్ అనేది నిర్ధారించలేదు ఇప్పుడు నిర్ధారించాలి అది నిర్ధారణ కాకుండానే వీళ్ళు ఎఫ్టిఎల్లో ఉందని బఫర్ బఫర్జోన్లో ఉందని కూల్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని అంటారు ఎఫ్టిఎల్ అనేది లేనే లేదు ఏ నదికి ఎఫ్టిఎల్ అనే పాదమే ఉండకూడదు రివర్ బెడ్ అంటారు రివర్ బేడ్లో ఏదైతే లోపలి పోయి కట్టుకున్నారు దానికి ఈ మధ్యలో ఇప్పుడే కాదు ప్రతి గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అన్నది కదా ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల కుటుంబాలు నివసిస్తున్నాయి వాళ్ళ నిర్దాక్షంగా దిశయాలని చెప్పి కేసీఆర్ గారు అన్నారు కదా అసెంబ్లీలో అన్నారు కదా ఎన్టీఆర్ గారు అన్నారు కదా అప్పుడు కాబట్టి ఉన్నారు వాళ్ళకి పట్టాభూములలో ఉన్నారు ఇప్పుడు ఎట్లుంటుందండి సెట్లర్స్ ఏమైతే అంటే తెలుగున్నాడు మన రెండు వందల గజాలల్లో ఈ ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు కొంతమంది యాభై గజాలు ఉన్నారు శంకర్ నగర్ కానీ అక్కడ మూసి ఇటువంటి ఉన్న అందరు కూడా మేము చూసినంతవంటి హైదరాబాద్ మేము చదువుకుంది కూడా సిటీ కాలేదు కాబట్టి అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు బట్టలు ఉతికేది అందులో తెల్లగా బట్టలు ఆరేసేవాళ్ళు మూసి చాదరగట్ట దగ్గర కానీ పూల దగ్గర కానీ అక్కడ నిలిచేది కాబట్టి అందులో ఏ విధంగా షిఫ్ట్ చేయాలంటే అందరికి పట్టాలు ఇచ్చింది కాబట్టి ఎవరికి ఏ విధంగా అనేది ఆ యొక్క ప్రాసెస్ ఉంటుంది అంతే తప్ప పోయి కూలగొట్టి హైడ్రలాగ్ పోయి కూలగొట్టే పరిస్థితి అయితే ఉండదు రివర్ బెడ్లో ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ గుడిసెల్లో ఉండాలని డబుల్ బెడ్రూమ్లోకి వాళ్ళకి కన్విన్స్ చేసి పంపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఏదైతే ఎవరైతే పట్టాలు ఉన్నాయో పట్టా భూములు ఉన్నారో అది రివర్ బెడ్లు ఉండొచ్చు ఇంకా దేంట్లోనైనా ఉండొచ్చు వాళ్ళకు మాత్రం కాంపెన్సేషన్ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఇస్తామా ఎక్కువ ఇస్తామనేది కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయితేనే దానికి వెళ్ళి షిఫ్ట్ చేస్తారు అంతే తప్ప హైడ్రాబాయ్ కూలగొట్టే పరిస్థితి మాత్రం లేదు దానికి పనే కాదు హైడ్రాకి మూసికి సంబంధం లేదు కానీ ఇక్కడ అంటే పేదోళ్ళకు ఒక న్యాయం పెద్దలకు ఇంకొక న్యాయం అనేది బాగా ఎలివేట్ అయింది ఇప్పుడు పేద పెద్దలు అని అంటే ఇప్పుడు చెప్పేది మల్లారెడ్డి గారు చెప్తుంటారు తర్వాత ఓవైసీ వాళ్ళ కాలేజీ తర్వాత రెడ్డి పల్ల రెడ్డిది తర్వాత వాసవి వాసవి ఏదో అసలు డైరెక్ట్గా చెరువులోనే పర్మిషన్ ఇచ్చారంట ఎవరు కేటీఆర్ గారు సో ఇవన్నీ చూపిస్తున్నారు ఇక వీటిని టచ్ చేయకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న ఒకటి హైడ్రా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది వాస్తవం ఎందుకంటే ఇది అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాలేజీలు కాబట్టి వాళ్ళు అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత నోటీసులు ఇచ్చిండ్రు రంగనాథ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అకాడమిక్ ఇయర్ ఉంది కాబట్టి పిల్లలు నష్టపోతారు కాబట్టి దాని ప్రకారం ఎప్పుడు షిఫ్టింగ్ చేయాలి ఎప్పుడు పోవాలి అనేది నిర్ణయిస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ కూడా వచ్చింది చెప్పారు కానీ ఎవరికి నోటిస్ లేకుండా కొట్టేస్తున్నారని కదా వీళ్ళనేది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కమర్షియల్గా నడిపిస్తున్నారో థర్డ్ పార్టీకి నష్టం జరుగుతుందో అవే కొట్టాయి తప్ప వేరే అయితే కొట్టలేదు కదా ఇప్పుడు రివర్ బెడ్లో ఉన్నాయో రెండు వందల మందిని షిఫ్ట్ చేసిండ్రు వాళ్ళు వాలంటీర్గా పోయిన్రు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు రెండు లక్షల రూపాయలు లోన్ ఇచ్చిండ్రు లోన్ ఇచ్చి దాంట్లో లక్ష యాభై వేల రూపాయలు మాఫ్ ఉంది ఇరవై ఐదు వేలే వాళ్ళకి కావాల్సి ఇచ్చింది లోన్ కింద వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కాబట్టి మిగతా ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో బఫర్ జోన్లో ఉండొచ్చు లేకుంటే వాళ్ళ భూములు ఉండొచ్చు ఫిఫ్టీ మీటర్ తీసుకుంటారా ఏదైతే నాలా ఉంది కదా రిటైనింగ్ వాళ్ళు ఉంది కదా ఫిఫ్టీ మీటర్ తీసుకుంటారా హండ్రెడ్ మీటర్ డిపిఆర్ వచ్చిన తర్వాత కదా ఓకే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు లక్ష యాభై వేల అవును లక్ష యాభై వేల కోట్లు అంటారు ఇంకా రానే రాలేదు కదా ఇప్పుడు ఐదు ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది మరి లక్ష యాభై వేల కోట్లు ఇరవై వేల కోట్లతో నేను అంటున్నారు మరి కేటీఆర్ గారు లక్ష యాభై వేల కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా మా మధ్య మీటింగ్లో చెప్పినట్టు ఉంది ఇరవై ఐదు వేల కోట్ల డిపిఆర్ వేరు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లనేది సరే ముఖ్యమంత్రి గారు ఏదో సభలు అన్నారు చెప్పి మీడియాలో వస్తా అన్నారు అది అది కాదు కదా అది శాంటిటీ కాదు కదా ముఖ్యమంత్రి గారు పొద్దు చెప్తున్నారు ఏది మేము ఇంకా వాళ్ళ కన్సల్టేట్ అని ఐదు మందిని తీసుకొచ్చాము తీసుకుని నూట నూట నలభై ఒక కోట్ల రూపాయలు ఇచ్చాము ఇంకా డీపీఆర్ తయారు కాలేదు నూట లక్ష యాభై వేల కోట్లు కాదు అది తప్పు అని చెప్పి ఆయన చెప్పిన కదా మళ్ళీ చెప్పారు ఆ నూట నలభై అవసరం లేదని అంటారు కదా ఇరవై వేల కోట్లతో నేను కట్టేస్తాను అంటున్నాడు కేటీఆర్ గారు ఇక ఆయన పర్సెప్షన్ కట్టాల్సింది మరి ఏం చేసినాం పది సంవత్సరాలు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా మీరు జాబ్లు ఇచ్చిరా మేము అందరు కూడా కండక్ట్ చేసినాము లేకుంటే మేమంతా ఇంటర్వ్యూలు చేసినాం మీరు లెటర్ ఇచ్చిరా అంటే వాడు పేరెల్చుకు వస్తేనే కదా ఉద్యోగిస్తుడని ఈరోజు ఇంటర్వ్యూ చేసుకొని నీకు పదిహేనుల తర్వాత నీకు జాబ్ ఇస్తా అంటే నువ్వు నువ్వు చేసినట్ట పద్ధతి కాదు కదా అది నువ్వు ఖజానా నుంచి డబ్బులు పోయి జా జీతం ఇస్తేనే కదా ఎంప్లాయీ కింద ఉండేది నువ్వు ఇంటర్వ్యూ చేసినా నేను కంటాక్ట్ చేసినా లెటర్స్ మీరు ఇచ్చిరంటే జీతాలు ఇస్తలేడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇస్తలేరా గవర్నమెంట్ ఇస్తలేదా యాభై వేల మందికి ఎక్స్ట్రా బడెని ఈరోజు లోటు బడ్జెట్లో అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం యాభై వేల మందికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వమనేది ఇంటర్వ్యూలు మీ దగ్గర అయ్యి ఉండొచ్చు ఎంత ఫైనాన్షియల్ బడ్జెట్ ఒకసారి ఆయన ఆలోచించాలి మీరు ఆ ఫైనాన్షియల్ బడ్జెట్ తట్టుకోలేక వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు మీరు మీరు ఉన్నప్పుడే గురుకులాలకు డబ్బులు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మీరు ఉన్నప్పుడు అవన్నీ అక్యుమిలేట్ అయ్యి ఈ రోజు కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది అయినా కూడా ధైర్యం చేసి నీళ్ళు నిధులు నియామకాలు కాబట్టి ఒక్క డిఏసి లేదండి ఎంత దారుణం అంటే ఈ రోజు గ్రూప్ వన్ గురించి కొట్లాడుతూ ఉన్నారు కదా పది సంవత్సరాలు ఏం చేసినాను ఒక్క గ్రూప్ వన్ వేయలేదు ఒక్క గ్రూప్ టూ వేయలేదు త్రీ ఏ లేదు ఫోర్ వేయలేదు ఒక డిఏసి వేసిన మొకానం లేదు పేపర్ లీక్ ఎగ్జామ్ అయింది బయోమెట్రిక్ ఒకసారి అంటారు పేపర్ లీక్ అని ఒకసారి అంటారు తప్పించుకోవడానికి ఏముంటుందండి ఎన్నో చెప్పవచ్చు గవర్నమెంట్ అని అయితే మళ్ళీ పది సంవత్సరాలు ఇదే జరిగిందా కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి నిరుద్యోగాలు ఇప్పటికే దాదాపు రెండు వేల పద రెండు వేల పదకొండులు ఇచ్చాను గ్రూప్ వన్ పదమూడు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ రాస్తూ ఉన్నారు ఇలా ఇంకా సిగ్గు లేకుండా పోయి ధర్నాలలో చేస్తా ఉన్నారు ఈ విషయంలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు ఒకటే స్టాండ్ తీసుకున్నట్టుంది ఇప్పుడు అపోజిషన్ అన్నప్పుడు రెండు కలిసిపోతాయి కదా ఇప్పుడు అపోజిషన్ అన్నప్పుడు ఇద్దరు నేను ముందా ఉరుకుతుంటారు నువ్వు ఫస్టా నేను ఫస్టా అని చెప్పి రూలింగ్ పార్టీ పక్కకు ఉంటుంది వాళ్ళ ఇద్దరు నేను ఫస్టా నువ్వు ఫస్ట్ అని ఉరుకుతా ఉంటారు లాస్ట్గా ఎవడో బొక్క బోర్లో పడతాడు ఇంకోడు బయటకు వెళ్ళిపోతారు ఎవరు అనేది బీజేపీ బీఆర్ఎస్ అనేది ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది ఓడి కింద పడిపోతాడు గ్రూప్ అంత ఆల్మోస్ట్ ప్రజలు ఏం తనం అంటే వీళ్ళది పది పది సంవత్సరాలు ఒక గ్రూప్ అని వేయకుండా మనవైపు ధర్నాలు చేస్తుంటే అసలు మాలాటల్లో అది అవుతుంది అసలు విద్యార్థులు కూడా వాళ్ళ దగ్గర రానియాలి బ్యాక్ అని నినాదాలు ఇచ్చారు నువ్వు నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు కదా నీళ్ళ మీద లక్షన్నర కోట్లు పెడితేవి నియామకాలను పక్కకు పెడతాయి కానీ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే కేసీఆర్ గారిని అనవసరంగా ఓడించాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఫీలింగ్ ప్రజలు ఉన్నారు అనేది వాళ్ళ భావన ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ లీడర్లు ఉన్నారు వాళ్ళ తాపేదారులు ఉన్నారు అంతదేపా ఎవరు లేరు ఎవ్వరు లేరు అంటే రైతులకేమో మీరు రైతు రుణమాఫీ చేస్తున్నారు చేయలేదని వాళ్ళు అంటున్నారు బీమా అన్నారు చేయలేదు అంటున్నారు తర్వాత భరోసా అన్నారు ఇవ్వట్లేదు అంటున్నారు నిన్న మీటింగ్ అదే కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు నువ్వు పది సంవత్సరాలు హుసేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు లాగా చేస్తా అన్నావు చేసినావా ప్రతి హాస్పిటల్ ఏది ఏరియా హాస్పిటల్ ఒకటి ఎల్బీ నగర్ దగ్గర ఒకటి ఇక్కడ కుక్కడి పఠాన్చేరి దగ్గర ఒకటి ఇక్కడ మెడ్చల్ దగ్గర ఒకటి హాస్పిటల్ కడతాను కఠిన రవీంద్ర భారతి ఎక్కడిది అని చెప్పినావు కఠిన నువ్వు చేసిన చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే మేము ఏంటంటే రూలింగ్లు ఉన్నాము నువ్వు చేసిన అప్పులు రీపేమెంట్ పది సంవత్సరాలు స్టార్ట్ అయింది మేము వచ్చిన తర్వాతనే రీపేమెంట్ ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు రీపేమెంట్ చేయాల్సి వస్తుంది నువ్వు పది సంవత్సరాలు అప్పులు చేసి ఒక్క పైసా కట్టలేదు నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో వాళ్ళు టీఆర్ఎస్ ఉంటే ఈరోజు పెన్షన్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఒక రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నాయి ఈరోజు కాబట్టి అన్నీ ఉన్నాక కూడా నువ్వు అప్పు చేసినావు కానీ రిపేమెంట్ స్టార్ట్ కాలే ఈరోజు పది సంవత్సరాలు అయింది కాబట్టి రిపేమెంట్ స్టార్ట్ అయింది అయినా కూడా ఆ రిపేమెంట్ చేసుకుంటూ ఉద్యోగాల నియామకాలు చేసుకుంటూ అన్నీ చేస్తున్నాం టైం పడుతుంది ఐదు సంవత్సరాలు కదా మ్యాండేట్ ఇచ్చింది మీరు ఐదు సంవత్సరాలు చేయకపోతే మమ్మల్ని అనగల

ఉన్నప్పుడు కొన్ని స్టేట్మెంట్ ఇస్తారు కానీ ఆయన సీనియర్ మాజీ మంత్రి అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన అంటున్నారు కదా ఏమంటున్నారు ఈ ఎమ్మెల్యేలు తీసుకోవటం పార్టీ ఫిరాయింపు అనేది వ్యతిరేకం కదా ఖర్గే గారి వ్యతిరేకం సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి వ్యతిరేకం మీరేంటి అని అంటున్నారు కదా వాళ్ళు అభివృద్ధి గురించి వచ్చి జాయిన్ అవుతామంటే తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి ఏదో లాలుచి చేసింది అయితే లేదు కదా టీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా పోయి మినిస్టర్ ఇచ్చి తీసుకురాలే కదా శ్రీనివాస్ యాదవ్ని తీసుకొచ్చి టీఆర్ టీడీపీలో గెలిచినప్పుడు మినిస్టర్ చేసిండు టీఆర్ఎస్ వాళ్ళు సవితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ని తీసుకొచ్చి మినిస్టర్ చేసిండ్రు అలాంటిది అయితే మేమైతే చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలసీ మంచిది కాదని కదా మిమ్మల్ని పబ్లిక్ అవును కదా అందుకే కదా మేము వచ్చిన వాళ్ళు తీసుకున్నాం అందరిని అయితే మీలాగా గంప గంప టీడీఎల్పీని తీసుకుపోయి లేకుంటే కాంగ్రెస్ ఎల్పీని తీసుకుపోయి కలుపుకోలే కదా అది సాధ్యం కాలేదు మీకు అందుకని కాము సాధ్యం ఎందుకు అనుకుంటాడు అలా అనుకోవాలి రేపు ముఖ్యమంత్రి అనుకున్నాడు అంటే రేపు ఏమైతుందో తెలియదు మరి ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు రెడ్డి నేను అందుకే అంటున్నా కదా ఆయన బాధలో మాట్లాడి ఉంటాడు అంతే తప్ప ఆయన కార్యకర్త చనిపోయినప్పుడు ఆయన రైట్ హ్యాండ్ చనిపోయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి దాన్నే మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను ఆయన పార్టీలో ఉండే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వేరే పార్టీలకి అయితే కూడా ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇలాంటి పార్టీలు ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా అన్నాడు ఆయన గతంలో కూడా అన్నాడు గతంలో కూడా అన్నాడు ఆయన మాత్రం ఒక ఎథిక్స్ ఉన్న మనిషి మంచి లీడరు పొద్దున్నేస్తే పబ్లిక్లు ఉంటాడు ఆ విధంగా ఎవరికైనా నా రైట్ హ్యాండ్ అని ఎవరైనా చంపితే ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అనుచరుడా ఇంకెవరన్నా కానీ టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక లీడర్ వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నా కార్యకర్తని నా లీడర్ని నా రైట్ హ్యాండ్ని చంపినప్పుడు అలాంటి ఆవేశంలో కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి ఈవెన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ చేసినా కానీ ఆయన సానుకూలంగా స్పందించలేదు పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి వస్తుంది కదా ప్రచారం నాకు తెలిసినంతవరకు అయితే పార్టీ మాత్రం మారదు జీవన్ రెడ్డి గారు పార్టీ అయితే మారదు నాకు తెలిసినంత వరకు ఆయన ఆవేశంలో ఆవేదనలో స్టేట్మెంట్ ఇచ్చింది అంతా మనం చూసినాం కాదని కాదు కానీ ముఖ్యమంత్రి గారు కూడా పోయి మాట్లాడతారు దాంట్లో పెద్ద బేసిజాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు సో ఈ పార్టీ ఫిరాయింపులు అనే అంశం మీద కేటీఆర్ గారు జీవన్ రెడ్డి గారు కలిసి ఏదన్నా పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది పార్టీ ఫిరాయింపులు అన్న దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీ ఇప్పుడు కే జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక మీనింగ్ ఉంది కేటీఆర్ గారు మాట్లాడతారు విచారం చేస్తారు ఆ విచారా నువ్వు చేసినప్పుడు సంసారం అది మొత్తం పార్టీలను పార్టీలను ముంచేసినావు కదా టీడీపీ ఉసురు పూసుకున్నావు కదా నువ్వు అయితే మొత్తం పార్టీ ఆంధ్ర పార్టీని ముద్రేసి మొత్తం కథం చేసినావు కదా ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో పెరిగి ఆ పార్టీ మీదనే చేసినట్టే కదా తిన అన్నం పంచంలో ఉమ్మేసినట్టే కదా నువ్వు అటువంటి పాపం అయితే చేయలే కదా రేవంత్ రెడ్డి గారు పెంచిన పెంచిన తల్లినే కథం చేసేసినావు నువ్వు ఒక పేరు పెట్టేసి అటువంటి నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డి గారు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోకి తెలంగాణలో రావడానికి లేదనేది మీ కా కాంగ్రెస్ పార్టీ లీడరే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఆయన ఏంటంటే లెటర్ ఇస్తే అక్కడ నడవలేదు అంటే పాలసీ మ్యాటర్ కదా పాలసీ మ్యాటర్గా తీసుకొని నా లెటర్ నడవలేదు అనేది ఆయన తెలుసో తెలియదు తెలుసుకోవాలి కానీ అది కాదు కదా పాలసీ మాట మన అక్కడ స్పీకర్ కూడా పోయి లెటర్ ఇచ్చాడు మాది కూడా యాక్సెప్ట్ చేయమని అవును దాని గురించి రివ్యూ చేస్తుండొచ్చు అంత దానివంతా మాత్రం మా ఇంటి మా దగ్గర రావద్దనడానికి ఎవరు అసలు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం కాదు మీకు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఇక్కడికి ఎవరు ఎంటర్ కావడానికి లేదు ఆంధ్ర వాళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఒకటి చెప్పానండి అండి ఇదేమన్నా సపరేట్ దేశం సపరేట్ మిడిమిడి జ్ఞానం దాన్ని మిడిమిడి జ్ఞానము ఎప్పుడు గురం ఎక్కువ గురం ఎక్కితే గిట్లనే ఉంటది బిజినెస్ జస్టోళ్ళు కాంట్రాక్టర్లు గ్యాంగ్స్టర్లు ఎమ్మెల్యేలు అయితే ఉంటుంది ఉంటది దేశంలో ఎక్కడైనా పోయి ఈ రోజు కమలా హారిస్ మన ఆరిజన్ ఉన్నామే ఈ రోజు ప్రెసిడెంట్ కొట్లాడుతూ ఉంది రిషి సునక్ లండన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఇంకా వీళ్ళకి తెలియకపోతే ఏం చేస్తారు గుడ్డార్ బ్యాడ్ సుబ్బారావు గారు మనము తెలుగు ప్రజలము గుడ్డార్ బ్యాడ్ యాభై అరవై సంవత్సరాలు కలిసి ఉన్నాం కలిసి ఉన్న వాళ్ళని నువ్వు వీడికి అనడానికి నువ్వు ఇవ్వడివి అసలు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ యాజ్ ఎ బిఎన్ రెడ్డిగా మాట్లాడుతుంది ఎవరు మీరు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నువ్వు యూపీలోకి చేసుకోవచ్చు లేకుండా ఇంకేడకైనా పోయొచ్చి రాజకీయం చేసుకోవచ్చు అంతే తప్ప ఇక్కడున్న లక్ష్మణ్ గారు ఉన్నారు ఏడికెళ్ళి రాజ్యసభ తీసుకున్నాడు యూపీ నుంచి తీసుకున్నాడు మన చట్టం ఉంది చట్ట ప్రకారంగా నడుస్తుంది తప్ప ఆంధ్రలో వీడికి రావద్దు ఈడ రాజకీయాలు చేయొద్దు అంటే నీ పార్టీలు ఎంతమంది లేరు అసలు వీళ్ళు పోయి మళ్ళీ ఆంధ్రలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా పార్టీ ముందు నేను మొన్న రసమయ్య బాలకృష్ణ అలైబలలో చూశాను నేను ఏది కరీంనగర్లా ఒకప్పుడు రసమయ్య బాలకృష్ణ ఒక పాట పాడితే తెలంగాణ గురించి ఆంధ్రోళ్ళని తిడితే వీలబలేసారు ఒక్కడు కూడా సపోర్ట్ లేదు ఎందుకంటే తెలంగాణ ముసుగులు ఎవరైతే నాయకులు ఎదిగినరూ ఎమ్మెల్యేలు అయినరో మినిస్టర్లు అయినరో వాళ్ళు ఎదిగారు వాళ్ళు కోట్లకు పోయింది తప్ప తెలంగాణ ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక ఉద్యోగం ఇచ్చిన లేదని పబ్లిక్ తెలుసు ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరు వాళ్ళకు ఉన్నది కాబట్టి పబ్లిక్లో పోతుంది తప్ప పబ్లిక్ ప్రతి ఒక్కటి తెలుసు ఊర్లలో వీళ్ళు ఏం చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత మా ఊర్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది లక్షాధికారులు కోటీశ్వర్లు అయ్యారు వాళ్ళ కార్యకర్తలు లీడర్లు అయింది తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఆటో రిక్షా కూడా అయితే పోయి ఏదో బస్సు కొనుక్కొని నడిపిస్తలేడు కదా అదే బతుకులు పబ్లిక్లో క్లారిటీ ఉంది కాబట్టి ఏం లేదు క్లారిటీ ఉంది కాబట్టి ఇరవై మూడులో కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని నమ్ముకుంటే అదే దాన్ని మళ్ళీ సెంటిమెంట్ని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదు ఇంకా సెంటిమెంట్ లేదండి అయిపోయింది రాష్ట్రం వచ్చేసింది అయిపోయింది దే ఆర్ హ్యాపీ విఆర్ హ్యాపీ ఇంకా సెంటిమెంట్ అనేది ఆ ఒక్క దాని మీద పోతే అంటే వాళ్ళ మూర్ఖత్వం మనం ఏం చేయలేము వాళ్ళకే నష్టం తప్ప ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఆంధ్రోళ్ళు కొడతాము అది ఇది అంటున్నారు కదా కౌశిక్ రెడ్డి అన్నారు మొన్నటి దాకా ఎక్కడున్నాడు ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నాడు మీ దగ్గరనే ఉన్నాడు కదా మీ దగ్గర ఉంటేనేమో తెలంగాణ లీడరు వేరే పార్టీకి పోతే ఆంధ్రోడు తరిమి కొడతామంటారు ఇదే మీ నైజం పబ్లిక్ చూస్తూ ఉన్నారు వాళ్ళని లీడర్లను చేసిందా మీరు కదా మినిస్టర్లు చేసిందా మీరు కదా విప్పు చేసిందా మీరే కదా రెండు సార్లు మినిస్టర్ ఎమ్మెల్యేని చేసిందా మీరు కదా అప్పుడు కనిపించలేదా ఆయన ఆంధ్ర అయినా అని తరిమి కొడతా అంటున్నాం ఆంధ్ర పోవాలంటున్నాం కేటీఆర్ని అడుగు కౌశిక్ రెడ్డి పోయి రెడ్డి పోయి మా మొన్న నిన్న మొన్ననే కదా పోయింది అందులోకి పోయి చరిత్ర తెలుసుకోవాలి నీకంటే ముందు గాంధీ గారు అందులో ఉన్నారు ఈరోజు పార్టీ మారంగానే ఆంధ్రోడు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను మా కాన్స్టిట్యున్సీ అవును ఈ మాటలు అనేది ఎవరు పట్టించుకుంటలేరు వీళ్ళు మెంటల్ అయిపోయారని అందరు తెలిసిపోయింది గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ లో మాటలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నారు కానీ అక్కడ ఏమి ఊదు కాదు పేరు కానీ ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు తరచూ ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు అక్కడేమో నాయుడు ఇక్కడ చిట్టినాయుడు అని అసలు రేవంత్ రెడ్డి అలా కొడుకు చిట్టి చిట్టినాయుడు పెట్టిండు దాన్నే ఉల్టా చెప్తున్నాడు అంతేనా ఒక సినిమాలో ఉంటది అదేదో ఉంది డి సినిమాలో ఏదో ఉంటది జయప్రకాష్ రెడ్డి మనవాడు ఉంటాడు వానికి జుట్టు ఉంటది లా ఉంటాడు అప్పుడు కేటీఆర్ గారి కొడుకు కూడా అట్లనే ఉంటే చిట్టినాయుడు అని రేవంత్ రెడ్డి గారు ఓకే ఇప్పుడు ఆయన ఈయనకు చిట్టినాయుడు అని పెడుతున్నాడు చిచ్చిన్నాయుడు అంటే జుట్టు ఉండాలి లా ఉండాలి చిట్టినాయుడు అంటే అంటే చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కలిసి ఆయన పెద్ద నాయుడు ఈయన చిట్టినాయుడు అన్నట్టుగా ఈయన ఈ మధ్య కాలంలో తరచు శిష్యులు అంటే ఏదైనా కంపారిజన్ ఉంటుంది తప్ప చిట్టినాయుడు అంటే కూడా ఆలోచన కూడా చేస్తాడు ఉల్టర్ని కొడుకుకే గుర్తుకొస్తుంది రేవంత్ రెడ్డి కదా తీసుకొచ్చింది అది గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పోటీ పడి విమర్శలు చేయటం ఆరోపణలు చేయటం లేదంటే దోష కొంచెం దుర్భాషలాడటం ఏదైతేనే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎవరు ముందు ఉన్నారు వాళ్ళు తెలుసుకోవాలి మీ అబ్జర్వేషన్ ఉంటుంది కదా ఇప్పుడు అందుకే కదా హరీష్ రావు ముందు పోతుందని చెప్పి హైడ్రా నడుస్తుందని అమెరికా తొందరగా వచ్చేసి ఇంకా పోతున్నా అని చెప్పి ఎప్పుడైనా వాళ్ళిద్దట్ల ఎడ్జ్ అయితే మాత్రం కేటీఆర్కే ఉంటుంది కదా కొడుకాయ యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ వన్ లేదు టూ లేదు అంత ఆయనే ఆయన ఉన్నంత కాలం నాకున్న పర్సెప్షన్ అది సో హైడ్రా హైడ్రా వేరు మూసీకి దానికి సంబంధం లేదు ఈ టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు హైడ్రా అని పేరు పెట్టుకుని అందరిని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది కదా మేము కూల్చాం అలాంటివి అని చెప్పి మీకు కాంపెన్సేషన్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి అన్ని విధాలంగా మీరు సాటిస్ఫై అయితేనే అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేస్తామన్నారు అంటే ఇప్పుడు స్లో ఎందుకు అయింది అంటే రేవంత్ రెడ్డి గారు బ్రదర్ హౌస్ ఏదో ఉంది దానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది అనేది ఇప్పుడు ఏంటి వాళ్ళ బ్రదర్ హౌస్ హిస్టరీ ఏంటి బ్రదర్ టూ థౌజండ్ సెవెంటీన్ లో కొన్నాడు ఆయన ఏది దుర్గం చెరువు దగ్గర అవును ఆ ఆయన ఇల్లు చెరువు ఇంకా లోపలికి ఉంటుంది ఆయన ఏమన్నాడు ఒకవేళ నోటీస్ ఇచ్చారు నేను కాల్ చేయమంటే కాల్ చేస్తా అని చెప్పింది కదా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు నా గురించి మా బ్రదర్ సీఎం అయ్యింది అని చెప్పి ఆయన బదనాలు చేయాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు ఒక నెల రోజులు టైం ఇస్తే నేనే వెళ్ళిపోతా అని చెప్పింది కదా ఒకడే కాదు కదా సరే చెప్పింది చేయకపోవటం అనేది రేవంత్ రెడ్డి గారికి బ్యాటరీ మార్క్ కదా వాసవి విషయంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు వాసవిని కోలు కోలు మరి ఎందుకు టైం పడుతుంది దానికి న్యూ ప్రాసెస్ ద్వారా చేయాలని చెప్పి కొన్ని విషయాలు ఉంటాయి కోర్టుకు సంబంధించినవి కానీ కొన్ని అడ్డగోలుగా కొన్ని పర్మిషన్లు ఇచ్చాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అవును ఎఫ్టీఆర్లు ఉన్న వాళ్ళకి కానీ బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కానీ అందరు ఆఫీసర్లే కదా వాళ్ళు ఇచ్చిన దానికి కొంతమంది పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళు పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పి అక్కడ కట్టుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా న్యూ కోర్స్ ఆఫ్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా యాక్షన్ ఉంటాయి రేవంత్ రెడ్డి బ్రదర్ అని చెప్పి ఏమి వదిలిపెట్టాడు ముఖ్యమంత్రిగా ఇవన్నీ కూడా సూట్ కేసులు మోసుకోవడానికి ఏఐసిసి ఉంచి రావడానికి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో లెక్క చెప్పారు ఎన్నిసార్లు వెళ్ళింది నాకు కరెక్ట్ గా కేటీఆర్ ఇన్ని సార్లు వెళ్ళాడు ఢిల్లీ ఒకటి చెప్తానండి మూసి పర్వకాలం ఉన్న వాళ్ళంతా మిడిల్ బిడివ్ మిడిల్ క్లాస్ సరే కొంతమందిని కూలబొచ్చాడు ఎవడని డబ్బులు ఇచ్చే చూడండి వాళ్ళు కాదు కదా వాళ్ళని చూపించి వాసు బెదిరించి ఏమి వదిలి మల్లారెడ్డిని వదిలిపెట్టాడు రాజేశ్వరరావు రాజేశ్వరెడ్డిని వదిలిపెట్టాడు ఎవరిని వదిలిపెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది మీరు చూడండి అకాడమిక్ ఇయర్ అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ కొలుస్తారు సో ఇప్పుడు పొలిటికల్కి వచ్చేటప్పటికి తెలంగాణలో అలాగే కర్ణాటకలో అక్కడేమో ఐదు అన్నారు ఇక్కడ ఆరు అన్నారు ఈ ఏ ఐదు లేదు ఆరు లేదు దాని ఎఫెక్ట్ హర్యానా మీద పడింది కాంగ్రెస్ మునిగిపోయింది అక్కడ మహారాష్ట్రలో కూడా దీని ఎఫెక్ట్ పడింది అనేది ఇప్పుడు కేసీఆర్ గారు చేసినట్టు లేటెస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు మేము వచ్చి పది నెలలైంది ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగింది ముందే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు మేము అనుకున్న మూడు లక్షలు నాలుగు లక్షలు అప్పు ఉన్నది అనుకున్నాం కానీ ఏడు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉన్నది నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పుకే కట్టడం కలుస్తుంది ఫండ్స్ మొబిలైజేషన్ లేట్ అవుతుంది కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫ్ అవుతుంది రైతు భరోసా వస్తుంది రైతు భరోసా కమిటీ వేసారు కాబట్టి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు కోదండ రెడ్డి వాళ్ళ కమిటీ వేసిన వాళ్ళు రిపోర్ట్ రాగానే రైతు భరోసా కూడా ఇస్తారు పెన్షన్స్ కూడా ఇస్తారు కాకపోతే టైం కొద్దిగా ఫండ్స్ మొబిలైజేషన్ కానీ అవి ఎంత వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అనే సమస్య ఉండదు హర్యానాలో ఈ రెండు రాష్ట్రాల పరిపాలన ఎఫెక్ట్ పడింది అంటారు అట్ల ఏమి ఉండదు అండి ఎక్కడ హర్యానా ఎక్కడ తెలంగాణ మొన్న మొన్ననే కదా వచ్చింది అంటే ఇక్కడ అక్కడ కర్ణాటకలో ఐదు అంటే ఇక్కడ ఆరు అన్నారు అక్కడ ఏడు అన్నారంట ఏడో ఎనిమిది అన్నారంట అది నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆ రెండు రాష్ట్రాల ఎఫెక్ట్ అక్కడ పడింది అంటారు ఏ రాష్ట్రానికి ఉండేటువంటి పరిమితులు ఆ రాష్ట్రానికి ఉంటుంది అక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఎలివేట్ చేస్తారు తప్ప ఇక్కడున్న ప్రాబ్లమ్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు కాబట్టి అక్కడ చేస్తారు కదా ఇంకోటి చెప్తాను అక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ వ్యవసాయం ధర్నాలు మొత్తం కూడా హర్యానాలు చేశారు జాట్లు వాళ్ళంతా చేసారు అయినా కూడా అక్కడ చేసారంటే వాళ్ళ సమస్య ఏంది సెంట్రల్ గవర్నమెంట్ చాలా హ్యాంటి ఉండే వాళ్ళు ఏ విధంగా డీల్ చేశారు అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం సరిగ్గా చేయక తప్ప అక్కడున్న సమస్యలు వేరే హర్యానాలో ఉన్నాయి తెలంగాణలో ఉన్న సమస్యలు వేరు మన దగ్గర ఉన్నట్టు రైతు భరోసా రుణమాఫీ లేవు కదా అక్కడ రైతు భరోసా గట్టా లేదు కదా ఇక్కడున్న ఇష్యూస్ వేరు హర్యానాలో ఉన్న ఇష్యూస్ వేరు అది ఏదైతే బీజేపీ చేసినటువంటి క్యాన్వసింగ్లో అక్కడ కాంగ్రెస్ సరి సరైన ధీటుగా పోనందుకే ఆ విధంగా జరిగింది తప్ప వేరే విధంగా ఏం లేదు తెలంగాణకి దానికి సంబంధం లేదు ఈ రాష్ట్రం సమస్యలు వేరు ఆ రాష్ట్రం సమస్యలు వేరు రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో దాదాపు ఐదు ఆరు సార్లు ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ దగ్గర ప్రయత్నం చేశారు కానీ ఇవ్వలేదు అని అంటున్నారు ఏంటి ఎందుకని రేవంత్ రెడ్డి గారు పోయి రాహుల్ గాంధీ కలుస్తందుకే పోయిందని ఎందుకు అనుకుంటారు యాజ్ ఏ సీఎంగా ఫండ్స్ గురించి అనేక మంత్రులను కలుస్తుంది పోయిండ్రు ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిండ్రు తర్వాత ఆర్ బి మినిస్టర్ని కలిసిండ్రు ఏదైతే త్రిపుళ దారి గురించి ఎప్పుడు పోయి యాజ్ ఎ సీఎంగా పోయినప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మాత్రం వాళ్ళని కలుస్తూ పోతాడు కానీ ప్రతిసారి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకున్నట్టు సమస్యలు ఉంటాయి కదా రాహుల్ గాంధీ కూడా ఎప్పుడు పడితే పోవాల్సిన అవసరం లేదు ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోతారు అంతే తప్ప పర్మిషన్ లేనిది మాకు అవసరం లేదు ముఖ్యమంత్రి పోయినప్పుడు అలా కలవాల్సిన అవసరం లేదు కదా కేంద్ర మంత్రులతో కలిసినంత ఈజీగా రాహుల్ గాంధీ గారిని కలవలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద ఆగ్రహంగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దించేయబోతుంది ఏఐసిసి అనేటువంటి ఒక నేను అదే చెప్తా ఉన్నా ప్రతిసారి రాహుల్ గాంధీకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూసే పరిస్థితి ఉంటుంది పోయినప్పుడల్లా ముఖ్యమంత్రి నేనని చెప్పి పోయి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు కదా పన్నుంటే కలుస్తాడు పోయి పని లేనప్పుడు ఆయన వాల్యుబుల్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాడు అవసరం అనమాట కలవాడా ఒక ముఖ్యమంత్రి పోయి ఆయన కలవాలని అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పి ఆయనే చెప్పి నామినేటెడ్ పోస్టులు కానీ విస్తరణ కానీ ఈ రెండు జరగాలి దాని గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది బాగా నడుస్తుంది అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది వేరు ఏదైతే పిసిసి కానీ మంత్రులని ఎక్స్పాన్షన్ కానీ నామినేట్ పదాలు వేరు అది వేరు ఇది వేరు ఆల్రెడీ డిస్కషన్ అయింది పిసిసి ప్రెసిడెంట్ వచ్చేసిండు నామినేషన్ మీద కూడా డిస్కషన్ అయింది కొన్ని వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకపోవచ్చు అంతే తప్ప రేవంత్ రెడ్డి గారికి టైం ఇస్తలేరు అనేది పచ్చే అబద్ధం పచ్చే అబద్ధం ఆల్రెడీ మాట్లాడేసి అంత అయిపోయింది కొన్ని కారణాల వల్ల వాళ్ళు బిజీ ఉండి ఆ ఎలక్షన్ ఉంది ఇప్పుడు వైనాడు ఎలక్షన్ ఉంది ఇప్పుడు ప్రియాంక గాంధీ కాంటాక్ట్ చేస్తూ ఉంది మహారాష్ట్ర ఉంది మొన్నటిదాకా హర్యానా ఉంది ఇప్పుడు జార్ఖండ్ ఉంది తర్వాత మహారాష్ట్ర ఉంది కాబట్టి ఆ దాంట్లో బిజీలో ఉండి వాళ్ళు టైము క్లియరెన్స్ ఇవ్వకపోవచ్చు తప్ప రేవంత్ రెడ్డికి టైం ఇస్తలేరు అనేది శుద్ధ సో ఇవన్నీ పొలిటికల్ బాంబ్స్ అండి ఈ పొలిటికల్ బాంబ్స్లో ఎవరికి వాళ్ళు అనుకూలంగా దాన్ని అన్వయించుకుంటున్నారు అంతే వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు వితింది కాంగ్రెస్ పార్టీ ఏదో జరగబోతుంది అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు జరగడానికి ఏదో జరగబోతుంది ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు మీరేమంటున్నారు లేదు లేదు కేటీఆర్ గారు అరెస్ట్ దానికి సంబంధించిన వ్యవహారం ఉంది అని అంటున్నారు దీంట్లో ఏది ఫిక్స్ కావచ్చు చిన్న లాజిక్ చెప్తాను ది పార్టీ ఏదైనా బాంబు వేయలేదు అంటే ఎవరు లీక్ చేయరు ఏమన్నారు పొంగలేటి వారే మొత్తం ఇది చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు కదా ఇదే కేటీఆర్ మరి ఇప్పుడు ఏమంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబు వేలబోతుందని ఆయనే చెప్పి ఆయనే వెలుస్తాడా ది పార్టీ ఇప్పుడు ఆయనే అసలు పార్టీ నుంచి బయటికి వెళ్తాడని కదా చాలా కాలంగా ఆయన పైన జరుగుతుంది కదా అలాంటిది ఏదైతే సీక్రెట్గా చేసుకుంటారు ది పార్టీలా ఒకరికి తెలియకుండా ఒకరు ఏదైతే ఉంటుందో నేషనల్ పార్టీలా ఒకరు తెలియకుండా ఓపెన్ గా స్టేట్మెంట్ బాంబు వెళ్తుంది అని చెప్పి ముందు చెప్పారు కదా ఎదుటివారి పార్టీలో బాంబు వెళ్తుంది కాబట్టి ముందే కాషన్ ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి గారు కాబట్టి మా పార్టీలో బాంబులు ఏం వెళ్లేదు వేరే పార్టీలనే వెళ్తాయి సో ఎవరి పార్టీలో ఎలాంటి బాంబు పేలబోతుంది రెండు మూడు రోజులు అనేది చూద్దాం బట్ మొత్తం అనగా ఆసక్తికరంగా ఉంది ఆ పొలిటికల్ బాంబ్స్ అనేది మీరైతే మాత్రం కేటీఆర్ గారు అరెస్ట్ దానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే ఆయన రియాక్షన్ అట్లుంది కాబట్టి నేను చెప్తా అంటున్నారు కదా ఆయన కాబట్టి ఆయన పది సంవత్సరాలు రూలింగ్లు ఉన్నాడు కాబట్టి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింటది ఆయనకు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది గోయింగ్ టు అరెస్ట్ అని చెప్పి సో ఆయన అన్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మూడు రోజుల నాలుగు రోజుల నాకు తెలియదు